మోతీచూర్ లడ్డు, బేసిన్ లడ్డు, తొక్కుడు లడ్డు, రవ్వ లడ్డు కూడా విన్నాము. కానీ వీటన్నిటికీ మించిన ఒక లడ్డు తయారు చేస్తున్నాము, చాలా చాలా ఆర్గానిక్ అండ్ హెల్దీగా. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద ఒక రెడ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని, అది క్లిక్ చేస్తే మేము పెట్టిన వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. కానీ బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పూరి లడ్డు చేసుకోవడానికి మనం ఒక రవ్వ యూస్ చేస్తామన్నమాట. అది ఏంటి అంటే ఓలిగ రవ్వ అని అంటారు, మార్కెట్లో దొరుకుతుంది రెడీగా. సో ఓలిగలు అంటే బొబ్బట్లు చేసుకుంటారు జనరల్గా ఈ రవ్వతో. సో ఆ రవ్వ వేసుకొని ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని నీళ్లు మెల్లగా పోసుకుంటూ మెత్తగా కలుపుకుంటామన్నమాట. మనం చపాతి పిండి కలిపినట్టు కలుపుకుంటాం. డో ఫామ్ వరకు వచ్చే వరకు కలుపుకున్న తర్వాత దీన్ని నెక్స్ట్ ఆయిల్ వేసి కలుపుకుంటామన్నమాట. ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలపాలి. ఇది ఎలా కలపాలి అంటే మన చేతికి పిండి అనేది అంటుకోకుండా కలపాలన్నమాట. సో చాలాసేపు మిక్సింగ్ అనేది జరుగుతుంది. సో ఎంత మనం బాగా కలిపితే అంత బాగా వస్తాయన్నమాట పూరీలు అనేవి. సో చూసారు కదా, కలుపుతున్నా కానీ చేతికి ఇంకా గిన్నెకి కూడా అంటుకోవట్లేదు. ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా టెస్ట్ చేయాలంటే కొంచెం పిండి తీసుకుని రౌండ్ చేయడానికి ట్రై చేస్తున్నా. చూసారా, అసలు చేతికి అతుక్కోవట్లేదు అన్నమాట. సో అలా రావాలి, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దాన్ని కలుపుతూనే ఉండాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయన్నమాట పూరీలు. సో బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టి. 2 అవర్స్ దీన్ని డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టాలన్నమాట బాగా నానే వరకు. 2 అవర్స్ తర్వాత మళ్ళీ తీసి ప్రెస్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం చూసారు కదా, అసలు గిన్నెకి చేతులకు కూడా అంటుకోవట్లేదు. నెక్స్ట్ ఈ పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి, గవ్వలకు చేస్తాం కదా అలాగా. సో ఇంత చిన్న ఉండ తీసుకోవాలి. తీసుకొని మీరు మైదా పిండిని అద్దుకోవచ్చు అన్నమాట. సో మైదా పిండిలో అద్దుకొని నీట్గా అంటే చాలా స్లోగా బాగా స్ప్రెడ్ చేయాలన్నమాట, చిన్న చిన్న రౌండ్ పూరీల్లాగా. ఎంత పల్చగా స్ప్రెడ్ చేస్తే మనకి అంత తొందరగా ఈ పూరీలు అనేవి ఆరి నీట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. దల్సడ్గా చేస్తే అసలు బాగోదు అండ్ పూరీ కూడా ఫ్రై అవ్వదు, అంటే కరకరగా రాదన్నమాట. సో ఇంత చిన్న చిన్న ఉండలు తీసుకొని మనము మైదా పిండి సపోర్ట్ తీసుకోవచ్చు. సో మైదా పిండి ఎక్కువ కూడా అవసరం లేదు, కొద్ది కొద్దిగా వేసుకొని మైదా పిండి వేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చాలా పలచగా తేటలా రావాలి. సో తిప్పుకోవడం పెట్టుకోకండి, ఇలా ఒకటేసారి మీరు ప్రెస్ చేసేసుకుంటే ఏమవుతుందంటే ఈజీగా మనకు తీసుకోవడానికి ఉంటుందన్నమాట. ప్రెస్ చేసుకున్న పూరీలన్నీ నీట్గా ఫ్యాన్ వేసుకొని న్యూస్ పేపర్ అన్నా కింద ఏదన్నా పేపర్ లాంటిది వేసుకొని దాని మీద ఆరబెట్టాలి ఫ్యాన్ కింద. సో మనం చేసేంతసేపు ఆ అప్పడాల్లాగా చేసిన పూరీలన్నీ ఆరాలి. ఎంత బాగా ఆరితే మనం అంత తొందరగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. బేసిక్గా ఏంటి అంటే పిండి బాగా పల్చగా ఉండడం మూలాన మనకి ఇర్రెగ్యులర్ షేప్స్ అనేవి రావడం కామన్. సో మనకి వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవడమే మనకి ఇక్కడ టార్గెట్. సో షేప్స్ ఏమన్నా అటు ఇటు వస్తే మనం మధ్యలో కట్ చేసుకొని ఫ్రై చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకి వీలైనంత పల్చగా రావాలన్నమాట, అదే మన టార్గెట్. సో ఫైనలీ పూరీలు చేయడం అనేది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ప్యూర్ ఘీ తీసుకోవాలి, ఆవు నెయ్యి అయినా గేదె నెయ్యి అయినా ఏదన్నా పర్వాలేదు. సో ప్యూర్ నెయ్యి తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ నెయ్యి తీసుకున్నాను, ఎందుకంటే మేము ఇక్కడ చేసింది 1/2 కేజీ ఓలిగ రవ్వతో అన్నమాట. బాగా ఆరిపోయిన పూరీలను తీసుకొని వచ్చి ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేస్తాము ఘీలో వేసి. సో మనకి అప్పడాల్లాగా వస్తాయి తెల్ల తెల్లగా. సో బాగా ఫ్రై అవ్వాలి, అంటే అలా అని గోల్డెన్ కలర్లో రాకూడదు, తెల్ల తెల్లగానే ఉండాలన్నమాట. సో గట్టిగా అయిపోయిన తర్వాత మనం పక్కన తీసేసుకుని పెట్టేసుకోవాలి.
చూసారు కదా, ఆరిపోతే అసలు మనకి ఈజీగా వచ్చేస్తాయన్నమాట. మనం ఇప్పుడు ఆలూ చిప్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ముందు ఆరబెడితే అవి ఎంత పొడి పొడిగా వస్తాయి, అలానే పొడి పొడిగా ఆరిపోవాలి. సో అలా ఆరిపోయినవన్నీ మనకి ఈజీగా వచ్చేస్తాయి. అన్నీ వేపేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇంకా మనకి పూరీ లడ్డూలోకి ఓన్లీ పూరీలు చేయడమే అయింది. లడ్డూ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట. సో చూసిద్దాం. పక్కన ఒక గిన్నెలో పెట్టేసుకున్నాం అన్నమాట. సో ఇది ఎలా వేగాలి అంటే మనం ఇలాగా లైట్గా చించినా కానీ ఇరిగిపోయేటట్టు రావాలి, అలా టక్మన్ శబ్దం రావాలన్నమాట. సో ఇవన్నీ రెడీగా వేయించి పెట్టేసుకున్నాం పక్కకి. ఫస్ట్ మనం వేయించిన వెంటనే కాకుండా ఒక 2 మినిట్స్ పక్కన అలా పెడితే ఏంటంటే కొంచెం చల్లారుతుంది. సో ఆ చల్లారిన తర్వాత మనకి మిక్స్ చేసి పౌడర్ చేయడం అనేది ఈజీ అంట. మొత్తమంతా పౌడర్లా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా ఫైన్గా గ్రైండ్ చేయాలి. దానికన్నా ముందు మనకి స్వీట్ కోసము షుగర్ పౌడర్ తయారు చేసుకుంటున్నాం అన్నమాట. 1/2 కేజీ ఓలిగ రవ్వకి 1/2 కేజీ షుగర్ పడుతుంది. షుగర్ మొత్తం ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెంగా తీసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాం అన్నమాట. దీంట్లో 2 సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము. ఒకటేమో పచ్చకర్పూరము, ఒక యాలక్కాయ గింజంతా పచ్చకర్పూరం సరిపోతుంది. ఇంకొకటి ఏం వేస్తున్నానంటే వీడియో ఎండింగ్లో చెప్తాను, సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టేస్ట్ మొత్తం దీనివల్లే వచ్చింది, అదైతే 100%. సో తర్వాత మనము బాగా పొడిగా చేసుకున్నాం కదా పూరీలని, అది కొంచెం కొంచెంగా వేసుకొని ఫైన్ గ్రైండ్ కాకుండా కొంచెం మొరుముగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. సో గ్రైండ్ చేసుకుంది మొత్తము ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడే షుగర్ అనేది మిక్స్ చేసుకోవద్దు, ఫస్ట్ మొత్తం పూరీలంతా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకుందాం. దాని తర్వాత షుగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకొక పెద్ద ట్రిక్ ఏంటంటే మనం షుగర్ 2 హాఫ్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్లో ప్లెయిన్ షుగర్ పౌడర్, సెకండ్ హాఫ్ కర్పూరం అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసాం కదా దాంతో మిక్స్ చేసుకున్న షుగర్ పౌడర్. సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే మనం కొంచెం కొంచెంగా షుగర్ పౌడర్ వేసుకొని, యాక్చువల్ షుగర్ పౌడర్ వేసుకొని ఉండలు ఫామ్ అయ్యేలాగా కలుపుకుంటామన్నమాట. సో మనము నీట్గా కలుపుకుని షుగర్ అనేది టేస్ట్ చూడాలి ఫస్ట్, సరిపోతుందా లేదా అని. సో మనకి సరిపోతుంది అలా అని అనిపిస్తే మిగిలిన హాఫ్ షుగర్ కూడా వేసేసుకొని పచ్చకర్పూరం వేసింది మిక్స్ చేసేసుకుంటే బాగా వస్తుంది, ఈవెన్గా మిక్స్ అవుతుంది అన్నమాట. ఒకటేసారి మొత్తం షుగర్ వేసేసుకున్నాం అనుకోండి ఇంకంతే, మొత్తం తీపి కసం అయిపోతుంది. సో జాగ్రత్తగా షుగర్ అది చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోండి. మనం రౌండ్ చేసేటప్పుడు ఉండ గట్టిగా అవ్వాలి, నీట్గా రౌండ్గా రావాలి అంటే మనం కరిగించిన నెయ్యి వేసుకొని రౌండ్స్ చుట్టుకుంటే చాలా నీట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాము. సో మనం ఉండలు చుట్టేటప్పుడు ప్రతి ఉండకి ఒక జీడిపప్పు అనేది డెకరేట్ చేసుకుందాం. సో ఫైనల్గా ఉండలు చుట్టేసుకుంటున్నాము, నీట్గా గట్టిగా చుట్టాలన్నమాట. ఫస్ట్ మనం పిండిని లూజ్ చేసేసుకోవాలి, అంటే ఉండలుండలుగా లేకుండా నీట్గా ఫస్ట్ అది లూజ్ చేసుకున్న తర్వాత మెల్లగా ఒక్కొక్క ఉండ చుట్టుకుంటూ మధ్యలో ఒక జీడిపప్పు పెట్టుకొని నీట్గా రౌండ్గా ఉండలు చేసి పక్కన పెట్టుకుంటామన్నమాట. పూరీ లడ్డూలు తయారైపోయాయి. 1/2 కేజీ పిండికి ఆల్మోస్ట్ 45-50 లడ్డూస్ అయ్యాయన్నమాట. అసలు టేస్ట్ ఉంది, చాలా చాలా బాగుంది. దీనికి కంపేర్ చేయలేమన్నమాట ఏ స్వీట్కి, ఇది ఒక డిఫరెంట్ టేస్ట్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అద్భుతమైన వెరైటీ వెరైటీ రెసిపీస్తో మీ ముందుకి ప్రథ్యాస్ వరల్డ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
ఒక్క విషయం మీరు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేదు. సో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇంకోటి వేసాం కదా, అదేంటో చెప్తానని చెప్పాను. అదేంటి అంటే జాజికాయ చిన్న ముక్క వేసామన్నమాట. సో అది అలా బాగా కోరి వేస్తే ఏంటి అంటే బాగా మిక్స్ అవుతుంది. సో టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ అస్. బై బై. Bye.